మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఏఐ టూల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ప్రతిమా క్రవిద్ది గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఆడపిల్లలకి పెళ్లి చేశాక ముఖ్యంగా తల్లులు చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కొన్ని అనొద్దు చాలానే ఉంటాయి అంటే గారాభం ఆడ మన ఆడపిల్ల కదా అనేసి మరి ఇంటికి ఇచ్చాక కూడా ఈ ప్రేమ అనేది అతి అయిపోతుంది అతి వల్ల చాలా సమస్యలు కూడా వస్తాయి అంటే ముఖ్యంగా తల్లిలు చేసే తప్పులు ఏముంటాయి అంటారు ఆడపిల్లని పెళ్లి చేశాక ఆడపిల్లల్ని పెళ్లి చేశాక టూ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ చెప్తానమ్మ దీంట్లో ఒకటి వాళ్ళు ఉంటే వాళ్ళ బాధ్యత తీరుస్తే చాలు ఆ పెళ్ళి అజ అనేది జరిగితే చాలు మనం చేతులు దొరుకుకోవచ్చు ఇంకా ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చినా నేను పట్టించుకోలే అవసరం లేదు అదంతా చూసుకోవాల్సిందే అన్న ఒక వర్స్ ఉంటుంది వాళ్ళది ఒక పేరెంటింగ్ స్టైల్ అదొక ఇది రెండోది వచ్చేసి వాళ్ళు చేతులు పట్టుకునే ఉంటారనమాట ఇంకా ఇది నాది ఇది నాది అంటే అంత గారవ సి ప్రేమ ఉండడంలో తప్పు లేదమ్మా పెళ్ళయిన తర్వాత పిల్ల మనది కాదనుకోవడం అన్నది అసలు అసాధ్యం ఏ కైనా అది ఒక బంధం ఆడపిల్ల అనగానే యూనో ఆ ప్రేమ ఉంటుంది వాళ్ళకి కానీ ఆ ప్రేమని ఆ అమ్మాయి అటు ఈ మీ ఇల్లు దాటి ఇంకో ఇంటికి వెళ్తుంటే మీరు ఒక ప్రొటెక్షన్ హ్యాండ్ ఇవ్వాలి అంతే కానీ ఆ అమ్మాయి కంప్లీట్గా ఆమె జీవితం ఇది నాది అని సర్వస్వం అన్నట్టు మనం ఉండలేము సో రెండు అర్సలు ఉన్నాయి దీంట్లో నేను మీకు రీసెంట్ గా జరిగిన కేసెస్ రెండు చెప్తాను ఈ రెండు పేరెంటింగ్ స్టైల్స్ మీరు తెలుసుకోండి రీసెంట్ గా వచ్చిందనమాట అమ్మాయి ఆ అమ్మాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అన్నది మహా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి పేరెంట్స్ ఏం చేశారు సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీ ఖర్ మీద నువ్వు అనుభవించు ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు మా ఇంటికి రాకూడదు అని ఒక కండిషన్ పెట్టారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏం చేసింది సరే ప్రేమించింది పెళ్ళయింది పర్వాలేదు ఒక పదేళ్ళు బా సాగింది ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ అమ్మాయికి అంత అయింది కానీ వీడు ఈ వెదవ పెళ్లి చేసుకున్న అతను ఇంకొకళ్ళని ట్రాప్ లో పడేసుకున్నాడు అనమాట సో ఈమెకి డబ్బులు ఇవ్వకపోవటం ఇంట్లో ఖర్చులకి ఇవ్వకపోవటం ఈమె కూడా ఉద్యోగం చేస్తుంది అనేసి ఈమె ఖర్చులు ఈమె ఇంటి ఖర్చులు పిల్లల ఖర్చులు అన్నీ ఈమెనే చూసుకోవాలి ఒక్క పైసా అతను పెట్టేవాడు కాదు పెట్టడు కూడా అసలు సో ఇవన్నీ చూసి ఎవరిని సహాయం అడగాలి ఈ అమ్మాయి డబ్బు పరంగా కాదమ్మాయి ఇక్కడ వచ్చింది ఏంటి మారల్ సపోర్ట్ కదా అమ్మాయికి కావాల్సింది మారల్ సపోర్ట్ మరి ఎవరిస్తారు వెళ్ళి బయట యాచించలేదు ఫ్రెండ్స్తో ఎంత డిస్కస్ చేస్తుంది ఆధారం ఏంటంటే సపోర్ట్ ఏంటి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరు ఉంటారు మన పేరెంట్స్ తప్ప ఇంకెవ్వరిని మనం ఆలోచించలేము సో అలాంటప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ మేము వద్దన్నా నువ్వు కట్టుకున్న సంబంధం కదా నీది నువ్వు అనుభవించు మమ్మల్ని నడక సో అలాంటి దీంట్లో ఈ అమ్మాయి పని చేస్తున్న చోటే ఈ అమ్మాయి ఒక అంటే ఒక కొలీగ్ ఉంటే వాళ్ళు కొంతమంది ఎఫెక్షన్ చూపిస్తారు కదా అలాంటి ఒక అతనితో ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసుకుందనమాట రోజు కొంచెం షేర్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ అబ్బాయి కూడా చాలా ఆసక్తిగా వినేవాడు అయ్యో చాలా మటుకు హెల్ప్ చేశాడు నాలుగేళ్ళు వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా డెవలప్ అయ్యింది అయి సరే సంతోషంగా ఉంది నాకు ఒకళ్ళు దొరికారు కదా తోడు అనుకునే టైంలో ఆ అబ్బాయి ఈమె పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయిది పెళ్ళి అవ్వలేదు సో అబ్బాయి ఏమన్నాడంటే ఇది షాక్ ఆ అబ్బాయి నేను ఇంకొకరిని ప్రేమించాను వాళ్ళ అమ్మా నాన్నతో ఆమె మాట్లాడుతుంది సో అది మాట్లాడగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అనేసి ఒక మాట విసిరాడు అయిపోయింది కదా ఏమి జీవితం మళ్ళీ మొదటికే వచ్చిందా అంటే మళ్ళీ మోసమేనా అంటే మొదటిది మోసమే రెండోది మోసమే ఇప్పుడు ఏం చేస్తుంది సో ఇది ఫ్రెండ్షిప్ అని అనుకున్నాను సరే ఎక్కడోక్కడ ఎమోషనల్ సపోర్ట్ కావాలని కదా ఆ వ్యక్తితో తన పరిచయం పెంచుకుంది మళ్ళీ అక్కడ పోయింది అదే అమ్మ నాన్న ఒక తోడుగా తన తన మైండ్ సెట్ తెలుసుకొని తన ఇబ్బందులు తెలుసుకొని తనకు మారల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకునేది కాదు కానీ ఇప్పుడు చూడండి డిప్రెషన్ దాని తర్వాత నేను అసలు నా జీవితం ఏంటి అనే రేంజ్లో వెళ్ళిపోతారు ఇప్పుడు కావాల్సింది ఏంటి ఆ అమ్మాయికి ఒక నీడ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక బలమైన ఓకే నీ పిల్లలకి మేము ఉన్నాము అని తెలియజెప్పడం ఇది ఒక కేసు అయితే రెండో కేసు ఇక్కడ చూడండి పేరెంట్స్ మొత్తం చేతులు గడిగేస్తున్నారు రెండో కేసు వచ్చేటప్పటికల్లా ఈ అమ్మాయి ఒక అతన్ని మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంది అయిపోయింది అంత బాగున్నారు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటే ఈ అమ్మాయికి ఏంటంటే పబ్బులు ఆచారం కల్చర్ ఫుల్ టోటలీ డిఫరెంట్ తినో తాగుడు పబ్బు కల్చర్ ఫ్రెండ్షిప్ అలవాటు చేసుకోవటం ఎక్కడ పడితే అక్కడ తిరగడం రాత్రిళ్ళు లేట్ రావడం సో ఇది మన ఇంట్లో సాధ్యం ఎందుకంటే పేరెంట్స్ అలవాటు ఉండొచ్చు పేరెంట్స్ అంతా చనువిచ్చి ఉండొచ్చు వాళ్ళు వెళ్ళొచ్చు ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఎలా దిత్కోవాలి ఎలా సరి చేసుకోవాలి వాళ్ళ వాల్యూస్ వాళ్ళ కల్చర్ వాళ్ళ ఆస్పెక్ట్స్ ఎంత నీకు ఫ్రీడమ్ ఇచ్చినామా కొన్ని చోట్ల మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి అవతలడి కల్చర్ అది కానప్పుడు మనలో అది అంత ఫ్రీడమ్ మనం ఐ మీన్ అక్కడ తీసుకోలేనప్పుడు కొన్ని చోట్ల పెళ్ళంటేనే కొన్ని కాంప్రమైజెస్ మనం చేయాల్సి ఉంటుంది కదా అది చేయకుండా సేమ్ అది అలాగే సాగాలంటే ఎట్లా కుదురుతుంది సో వీళ్ళు ఏం చేశారు ఈ తల్లిదండ్రులు ఈ పిల్లని సపోర్ట్ చేయడం మొదలెట్టారు నీ అత్తగారు ఎట్లా నీ మా గారు ఎట్లా లేకపోతే నీ నీ మొగుడు ఎట్లా అసలు నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు బరాయిస్తున్నావ్ ఇస్తున్నావు వాడిని మేము చూసుకుంటాము నువ్వు కానీ నువ్వు అసలు వదిలేసే వాళ్ళ ఫ్యామిలీని అని చెప్పడం కూడా అధర్మం ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళ జీవితం వాళ్ళ ఫ్యామిలీ కూడా నాశనం అయిపోతుంది కదా మరి తిను వెళ్ళే దారి కూడా మంచిదా మా ఒకసారి ఉద్యోగం చేసి ఏదైనా రాత్రిళ్ళు లేట్ రావడము అట్లా చేస్తుందా అంటే కాదు పబ్బులు షికార్లు వేరే వాళ్ళతో తిరగటాలు స్మోకింగ్ తాగటం మరి ఇవంతా వ్యసనం కదమ్మా మరి ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏ ఫ్యామిలీస్ అయినా సో అది చేయడం తప్పు కాబట్టి ఇక్కడ పిల్లని సమర్థించకూడదు వాళ్ళు పిల్లని అయ్యో నువ్వు చేస్తున్నది తప్పు అని తల్లిదండ్రులు చెప్పాలి మరి అది జరగలేదు అక్కడ 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 ఆ సపోర్ట్ ఇవ్వలేదు ఇక్కడ ఈ సపోర్ట్ లేదు సో రెండును తప్పేమ్మా నన్ను అడిగితే మూడు చోట్ల మనం అర్థం చేసుకోవాలి ఆడపిల్లకి ఏది కావాలో అని మూడు సూత్రాలు ఉంటాయి ఒకటి మానిటరీ ఫండ్స్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమన్నా కావాలి మారల్ సపోర్ట్ ఒక తన మైండ్ సెట్ని చూసి నిజంగానే తనకి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ మారల్ వాల్యూస్ ఐ మీన్ తనకి తన ఏమంటారు ఒక మైండ్ సెట్కి కావాల్సిన ఇది ఏదైతే స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలో అది ఇవ్వచ్చు మారల్ వాల్యూస్ ఇంకోటి మానిటరీ మారల్ అన్నాను ఇంకోటి ఏముంటుంది ఒక మంచి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి స్ట్రాంగ్ మెంటల్ అలవాటు చేసుకో ఐ మీన్ ఏంటంటే వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు ఫ్యామిలీస్తో సో ఇదేంటంటే మెంటల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఏదైతే మానసిక పరిస్థితుల్లో వాళ్ళు గురి అవుతుంటారో ఆ టైంలో వాళ్ళకి అదే స్ట్రెంగ్త్ సో ఈ మూడు మాత్రం వాళ్ళకి కంపల్సరీ కావాలి ఏది చెయ్యకూడదు అని కూడా చెప్తాను ఫస్ట్ ఇంటర్ఫీరెన్స్ చేయకూడదు మీ అత్తగారిది మీ మావగారిది గారిది మీ ఫ్యామిలీలో ఇదే జరుగుతుంది ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి ఇప్పుడు అమ్మ నాన్నతో సర్దుకుపోవడానికి ఇరవై ఒకేళ్ళు మనం కష్టపడి ఉంటాం అక్కడ కూడా మనకి చిరుపుర్లాలో వస్తుంది పేరెంట్స్తో కూడా వచ్చినప్పుడు అప్పుడప్పుడే వెళ్ళిన ఇంట్లో మరి అత్తగారు అవ్వనివ్వండి మావ్ గారు అవ్వనివ్వండి మొగుడు అంత న్యూ ఎన్వైరన్మెంట్ కదా అవ్వదని ఏం గారెంటీ అవుతుంది సో వీళ్ళు కలగ చేసుకోకూడదు ఆ విషయంలో అలాగే ఇంట్రెస్ట్ అతిగా ఇంట్రెస్ట్ చూపించడం వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఏం చేస్తున్నారు మీ మామగారు ఏం చేస్తున్నారు మీ అత్తగారు ఆవిడెవరు మొన్న వచ్చిన మీ ఆరా తీయడం అనేది లేడీస్లో చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనమాట అవన్నీ ఫస్ట్ అది మానేసేయండి ఇంటర్ఫియర్ అవడం మానేసేయండి ఇంకోటి ఇంటిమిడేషన్ థ్రెట్ కాల్ మీ ఆయన ఏదైనా చెప్తే విను నేను మా లైఫ్ అసలు వీళ్ళు కేసులు తీసుకుని వస్తారు కదా మీ ఆయన ఏదైనా చెప్తే చెప్పు నేను కోర్టుకు తీసుకెళ్తా వాడు ఎలా ఇవ్వడం చూస్తానంటే ఆడదానికి ప్రొటెక్షన్ ఎక్కువ లా ప్రకారంగా అని చెప్పి అతి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు అది చేయటం మహా పాపం అనిపిస్తుంది కొంతమందిని చూస్తే నిజంగానే ఆ ట్రాప్ లోకి ఆ లూప్ లోకి పడుతున్నారు అది అన్యాయం యాక్చువల్లీ సో ఈ మూడు వాళ్ళు గమనించుకోవాల్సి వస్తుంది ఈ మూడు వాళ్ళు చెయ్యకూడని పని ఎస్ సో మూడు ఐలు చెప్పాను మూడు ఎంలు చెప్పాను వాళ్ళు ఏది ఫాలో అవుతే అది అంటే మీరు సెకండ్ కేటగిరీ చెప్పారు కదా అక్కడ అతి ప్రేమ అనర్థం కదా చాలా అతి ప్రేమ ఉంది అతి గారాభం వాళ్ళకి అతి చనువు ఫ్రీడమ్ కూడా అసలు అలా ఇవ్వడం మూలాన ఆ అమ్మాయి నష్టపోతుందా తన బిహేవియర్లో ఏదన్నా తేడా వస్తుందా తన రేపు పొద్దున తన పిల్లల్ని కూడా అలాగే పెంచుతుందమ్మా ఒప్పుకుంటారా లేదు తాగి తిరిగితే ఒప్పుకుంటుందా లేదు మరి తను చేయకూడని తప్పు తను చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించలేము కదా మనం ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఏది తప్పు ఏది కరెక్ట్ అన్నది మనం తేల్చుకోవాలి అలాగే మన పిల్లలకి కూడా ఆ వాల్యూస్ అనేది ఇవ్వాలి సో అతి గారాభం మాత్రం అది మహా తప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి